నమో నమః శ్రీ మహాగణాధిపతయ నమః భవిష్య పంచాంగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం, పుష్యమాసం, 22/1/2020 తేదీ బుధవారం. ఈరోజు పుష్య బహుళ త్రయోదశి రాత్రి 1:50 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 12:21 వరకు ఉంది. వ్యాఘాతం రాత్రి 3:40 వరకు ఉంది. గరజకరణం మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. వర్జం రాత్రి 10:42 అయితు 12:21 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 5:45 7:20 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:53 12:39 వరకు ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి ఉత్తరాషాఢ 4వ పాదంలో, చంద్రుడు ధనస్సు రాశిలో, కుజుడు జ్యేష్ఠ మొదటి పాదంలో సంచరిస్తూ ఉన్నారు. బుధుడు శ్రవణం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. గురుడు పౌర్వాషాఢ 2వ పాదంలో, శుక్రుడు శతభుషం 4వ పాదంలో రాత్రి 10:07 ప్రవేశించి సంచరిస్తాడు. శని ఉత్తరాషాఢ మొదటి పాదంలో, రాహు ఆరుద్ర 2వ పాదంలో, కేతువు మూల 4వ పాదంలో సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి తిథి వార నక్షత్ర రీత్యా ఏ విధమైనటువంటి శుభముహూర్తాలు కూడా నిర్ణయించబడలేదు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా జరుపుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా నిజాయితీ నిబద్ధత పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. బాబాలు, స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు. భవిష్యత్తు విజ్ఞానం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఎన్ఆర్ఐలకు అనుకూలం. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వీసాలు, పాస్పోర్ట్లు వంటి వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలకి, పనులు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, తీర్చబడతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది, ధైర్యం పెరుగుతుంది. ఈరోజు బంధుమిత్రాదులతో, భార్య భర్త పిల్లలతో ఎంతో చక్కగా ఉత్సాహభరితంగా విందు వినోద కాలక్షేపం చేస్తూ అనుకూలమైనటువంటి నిర్ణయాలతో మనస్సంతోషంతో అన్ని కార్యక్రమాలను విజయం సాధించుకుంటారు. ఆరోగ్యం పూర్తిగా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ధనలాభం సిద్ధిస్తుంది, ద్రవ్యలాభం సిద్ధిస్తుంది, ధాన్యలాభం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇతర అన్ని విషయాల్లోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. తలచిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైనటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కానివస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా నిరాశ, నిరాసక్తత వ్యక్తమవుతుంది. అభివృద్ధి నిరోధకంగా ఉండొచ్చు, అభివృద్ధి శూన్యంగా ఉండొచ్చు. చేసే ప్రతి కార్యక్రమం ఎంతో నిర్లిప్తంగా చేస్తారు. ఫలితం కోసం ఎదురు చూడకుండా నిరాశగా చేయటం వల్ల అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని కార్యక్రమాల్ని మధ్యలోనే వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రయాణ విఘ్నాలు, వాహన ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నిరాశ పెరుగుతుంది, నిరాసక్తి పెరుగుతుంది, నిర్లిప్తత పెరుగుతుంది. ప్రతి పని వాయిదా వేయాలనేటువంటి మానసిక ధోరణి కొనసాగుతుంది. అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా మరి ఉత్సాహం లేకపోవడం వల్ల మనసంతా కూడా సహకారం లేకపోవడం వల్ల చేసేటువంటి ప్రతి పని కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది.
బంధుమిత్రాదుల వల్ల కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తగినటువంటి సహకారం సరైన సమయానికి లభించకపోవడంతో మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానవస్తున్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా నిరాశావాదంతో ప్రారంభమయ్యి చివరికి విజయం దిశగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంతో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చేసేటువంటి చర్చలు ఫలిస్తాయి. వివాహాది ప్రయత్నాల విషయాల్లో కొంత పురోగతి లభిస్తుంది. అనారోగ్యం సమస్యలతో వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఈరోజు మానసిక శారీరక సమస్యలను నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రాల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభించేటువంటి అవకాశం ఉంది. ధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు దైవబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం ప్రేమ వాత్సల్యం పెరుగుతుంది. నూతన బంధువులు రాక మీకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వ్యక్తమవుతున్నాయి. శత్రుబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల పన్నాగాల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. శత్రుబాధ పెరుగుతుంది. పోలీసు కోర్టు కేసుల విషయాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి విషయాల పట్ల మీకు రావాల్సిన అనుమతులన్నీ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కొత్త కొర్రీలు వేసేటువంటి అవకాశం ఉంది. తద్వారా మనసు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. రుణ బాధలు పెరుగుతాయి. సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాధి బాధలు పెరుగుతాయి. ఆసుపత్రి దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. బంధుమిత్రాదుల నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి విషయాల పట్ల నోటీసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణం. ఈరోజంతా కూడా మనసంతా కూడా కకావికలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతానపరమైనటువంటి సమస్యలు నివారించబడతాయి. సంతానం పట్ల ప్రేమ వాత్సల్యం పెరుగుతుంది. నూతన సంతాన వృద్ధి, నూతన సంతాన లాభం, సంతాన సూచకమైనటువంటి సంతానకారకమైనటువంటి అభివృద్ధికి ఈరోజు తెరతీస్తారు. కొత్త విషయాల్లో మీ సంతానం చేసేటువంటి పురోగతి పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. భార్యాభర్త పిల్లలతో ఈరోజు ఎంతో వ్యవహారిగా సినిమాలకి షికారులు వంటి కార్యక్రమాలతో ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాల పట్ల ఆసక్తి ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, భోషణ అలంకారాలు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీకు అన్నింటా కూడా అనుకూలతలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి లభిస్తుంది. నూతన గృహం కట్టాలనేటువంటి మీ యొక్క కార్యక్రమం విజయవంతమవుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొత్త వస్తువులు కొనుగోలుకి అనుకూలంగా ఉంటుంది. నూతన ఫర్నిచర్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాహనం యోగం సిద్ధిస్తుంది. వాహనంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. తల్లిగారి పట్ల ప్రేమ వాత్సల్యం ప్రదర్శిస్తారు. తల్లిగారి నుంచి రావాల్సినటువంటి
ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు అనుకూలతలు పెరిగేటువంటి అవకాశం ఉంది, ధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి శక్తి సామర్థ్యాలు మీకు అనుగురేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు చక్కగా లభిస్తాయి, అన్నింటా కూడా విజయం లభిస్తుంది. నూతన కార్యక్రమాల రూపకల్పనలో మీకు మీరే సాటిగా ఉండేటువంటి అవకాశం గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు ఎంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాల రూపకల్పన జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వస్త్ర అలంకారాలను కొనుగోలు చేస్తారు, ధైర్య సాహసాలతో ప్రయత్నాలు చేస్తారు, కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. సోదరి సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల విషయాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. కాస్త నిర్లిప్తత నిరాసక్తత మిమ్మల్ని అలముకున్నా వాటినన్నింటినీ కూడా ఛేదించి మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీ ధైర్య సాహసాలకి మీకు మీరే సాటిగా అందరిలోనూ కూడా గుర్తింపు పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. బాబాలు స్వామీజీలు వంటి వారిని దర్శించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, అన్నింటా కూడా నూతన విషయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు, నూతన బాంధవ్యాల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు, బంధుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంది, వాక్చాతుర్యత పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ కూడా మరి మీ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త వాతావరణానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది, జ్వరభయం కలిగేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం పెరిగేటువంటి అవకాశం ఉంది, దేన్నైనా సాధించగలిగినటువంటి మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు మీరే సాటిగా వెలుగొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో చాలా చక్కటి మంచి ఫలితాలతో మరి పరిస్థితి కొనసాగుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తారు. నిరాశ నిర్లిప్తత నిరాసక్తత కొంత నెలకొన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి అడుగు కూడా ముందుకే కొనసాగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి, అన్నింటా కూడా విజయం లభిస్తుంది. బాబాలు స్వామీజీలు వంటి వారిని దర్శిస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. ప్రతి పని వాయిదా వేయాలనేటువంటి మీ యొక్క మానసిక ధోరణి కొంత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి పని అందు కూడా కొంత విజయాల దిశగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా నిరాశ నిర్లిప్తత పెరుగుతుంది, దుర్వ్యయం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో నిలబాటు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇతర పన్నులు వంటి వాటి విషయాల్లో మరి చేసినటువంటి పొరపాట్లకి మరి సరైనటువంటి మూల్యం ఈరోజు చెల్లించేటువంటి అవకాశం ఉంది. అధిక ధన వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త ట్యాక్సులు కొత్త పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి, దయ సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకోగలుగుతారు, మనోధైర్యం పెరుగుతుంది, మీ శక్తి సామర్థ్యాలకి తగినటువంటి ప్రోత్సాహం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సౌందర్య సాధనాల పట్ల సౌందర్య సామాగ్రి పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు,
నూతన వస్తువులు వస్త్రాలు భోజన అలంకారాలు కొనుగోలు చేస్తారు. శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా నిజాయితీ నిబద్ధత పెరుగుతుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయం సాధిస్తారు. అన్నింటా కూడా మీకు ఎదురు లేనటువంటి తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణి కొనసాగిస్తారు. మానసిక శారీరక సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన అలంకారాల పట్ల ఆకర్షణ పెంపొందించుకుంటారు. వ్యక్తిగత సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి నూతన ఉద్యోగ లాభం, నూతన వ్యాపార లాభం, కృషి వాణిజ్య లాభం పెరుగుతుంది. నూతన వర్తక వాణిజ్య లాభాల విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం ఎదురు రావడానికి అవకాశం ఉంది. ద్విగుణీకృతమైనటువంటి లాభాలు పొందుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఆపాదించబడతాయి. విందు వినోద కాలక్షేపం చేస్తారు. నూతన బంధువులు మిత్రాదుల్లో మీ యొక్క గౌరవ మర్యాదలు ఇనుముడింపు చేసుకునేటువంటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి. విద్యా వైజ్ఞానిక విషయాల కోసం NRTV సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.